గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తుఫాను బాధితుల సహాయం కోసం వినాలను సేకరించారు. మద్దతు చేసిన మొత్తం రూపాయలు 24,690 రూపాయలను తుఫాను బాధితులకు త్వరలోనే అందిస్తామని చెప్పారు. దీనికి సహాయం అందిస్తున్న ప్రజలకు మరియు పార్టీ నాయకులకు పట్టణ బీజేపీ శాఖ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మీ దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తకు అందిస్తే మీరు ఇచ్చినటువంటి వస్తువులు కానీ అన్నాన్ని కానీ జాగ్రత్తగా అన్నమాట అక్కడ ఉన్నటువంటి అన్నార్థులకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు మన స్నేహితులు అనుకోవండి, మన యొక్క తమ్ముళ్ళు అన్నలు మన చెట్టు చెల్లెళ్ళు అనుకోవచ్చు. వారందరూ కూడా మనమందరం కూడా చదువుకునే సమయంలో భారతీయులందరూ నా యొక్క స్నేహితులు, మేము అందరం కూడా అన్నదమ్ములము అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ యొక్క దాని యొక్క స్మరణ తెచ్చుకొని మన యొక్క శరీరంలో ఏదైనా సరే అన్నం పాడైపోతే దాన్ని సృష్టి చేస్తే అది మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా దాన్ని మళ్ళీ మనం సుస్థిత చేయించుకొని మళ్ళీ ఆ అంగాన్ని అన్నమాట ఏ విధంగా అయితే మళ్ళీ అన్నమాట చక్కగా పనిచేసేటట్టుగా చేస్తాము. అదేవిధంగా మన యొక్క మన కళ్ళ ముందు తెలు విధ్వంసం జరిగింది. అటువంటి వారికి ఆ విధ్వంసంలో తినటానికి తిండి తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి, వారికి మానవతా సహాయం అర్థం మనం కూడా ఎంతో కొంత సహకరించి మన యొక్క భాతృత్వాన్ని చాటుకుందాం. మనం కొంచెం విశాల మనసుతో ఈ యొక్క కార్యక్రమం